फ्रेंड्स वेलकम टू माय चैनल ना चैनल पेर वच्चेसी मिडिल क्लास वाइफ अंडी रोजैते मा स्टाइल लो गोंगूर चिकेन चेस्तुन्नाम चूडंडी पोयि मीद बाणी पेट्टी कास्त आयिल अयिते वेसाम इप्पुडु दाचिन चक्क लवंगालु उल्लिपाय पचिमिर्चि चेस्तुन्नामंडी इला एगुतुंदि कदंडी इप्पुडैते टमाटा वेसेसुकुंदाम ఈ గోంగూర చికెన్ అనేది మనం చపాతీలో తినొచ్చు పల్వాలో తినొచ్చు వైట్ రైస్ లో తినొచ్చుండి ఎలా అయినా తినొచ్చు గోంగూర చికెన్ అయితే చాలా బాగుంటది మనం మామూలుగా బిర్యానీ అలా చేసుకున్నా కూడా గోంగూర అనేది సెపరేట్ చేసుకుంటాం కాబట్టి చెప్తున్నా మేమైతే అలాగే తింటాం కొంచెం salt వేసామండి అందులో ఒకసారి కడిగేసుకోనండి శుభ్రంగా మళ్ళీ దానిపైన నిమ్మకాయ పిండుకొని మంచిగా వాష్ చేసుకుంటే నీసు వాసన అనేది రాకుండా బాగుంటదండి చూసారు కదండి చక్కగా ఉల్లిపాయ టమాటా అయితే మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే కొలతలు అయితే ఏం చెప్పట్లేదండి సుమారుగా వేసేసి వండేస్తున్నాము ఇప్పుడు గోంగూర రెడీ చేసుకుందామండి ఈ లోపల గోంగూరని వలి చేసి శుభ్రంగా నాలుగు ఐదు సార్లు మట్టి లేకుండా ఇసుక అనేది లేకుండా కడిగేసుకోండి ఇప్పుడు ఇదిగోండి ఈ గోంగూరని అయితే మనం స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకుందాం ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేద్దామండి మనం నూనె ఏమీ వేయక్కర్లేదు అదే ఆవిరికి మగ్గిపోతది ఈ గోంగూర కూడా అయితే అయిపోయింది మంచిగా ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు దింపేసుకొని మనం పప్పు గుత్తితో మెదిపేసుకుందాం వెల్లుల్లిపాయ వేసి 2 నిమిషాలు అయితే యాగనిచ్చాం కదండి ఇప్పుడు అయితే మన చికెన్ ఇందట చూపించాను కదండి మంచిగా కడిగి పెట్టేసుకున్నా చికెన్ దాంట్లో వేసేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకుందామండి ఉప్పు అనేది ఇప్పుడు వేసుకుంటేనే చక్కగా ముక్కకి పట్టి రుచిగా ఉంటది మేమైతే ఇలాగే చేసుకుంటాం ఫ్రెండ్స్ మీరైతే ఎలా చేసుకుంటారో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి కదండి ఇప్పుడు అయితే చికెన్ మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు పసుపు వేసుకుందాం కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలిపి కారం కూడా వేసేసుకుందాం నేనైతే ఏం కొలతలైతే చెప్పట్లేదండి సుమారుగా వేసేసుకుంటున్నాం మేమైతే ఇంట్లో ఎలా వండుకుంటాం అలా సుమారుగా వండేస్తున్నాను మీకు ఏమైనా కొలతలతో అలా కరెక్ట్గా కావాలి అంటే నేను ఖచ్చితంగా కొలతలతో వీడియో చేస్తానండి ఈసారి అయితే ఇప్పుడైతే మనం ఆల్రెడీ గోంగూర ఉడకపెట్టి ఇదిగోండి మెదిపేసాం మంచిగా పప్పు గుత్తితో మెదిపానండి ఇప్పుడు చికెన్ లో వేసేసుకుందాం వేసేసి చక్కగా కలిపేసుకుందాం మసాలా వేసి కసేప్ కలిపేసి ఒక 2 నిమిషాలు అయితే సిమ్ లో పెట్టేసి కట్టేసుకుందామండి ఏందండి ఫైనల్ గా అయితే కూర ఇలా రెడీ అయ్యింది ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ చిన్న వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి